చాలా వరకు ఇలా దీపాలు జరుపుకుంటు దీపాలు ఎందుకు జరుపుకుంటారో అర్థం కాదు. ఎక్కడ చూసినా కూడా నిన్న నుంచి వెళ్ళి ఒకటే మోత. ఆ మోత మోగిన సందర్భంలో ఎంతోమంది నిజంగా ఆ ఉన్నటువంటి టపాసుల ఆ ఇబ్బందికి చాలా మంది ఇబ్బంది పడే నేపథ్యం. అందుకోసమే ఇలా ఎటువైపు వెళ్తుంది జ్ఞానం ఎక్కడ ఉంది అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబీంద్ర పత్రిక రాసింది. ఇది మన పత్రిక కాబట్టి మన మహనీయుల గురించి పుట్టినటువంటి పత్రిక కాబట్టి రాయడం జరిగింది. అజ్ఞాన్ని తొలగించిన జ్ఞానజ్యోతి దీపాలు జయబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగెల శివ. ఒకప్పుడు కపిలవస్త రాజ్యం అంతా శోక శ్రద్ధలో మునిగిపోయింది. శాక్య వంశరత్నమైన సిద్ధార్థ గౌతముడు తన రాజ కుటుంబాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్వేషణకు పయనమయ్యాడు. రాజకుమారుడు శురవీరుడిగా జీవించి రాజ్యానికి రక్షణ కల్పించే స్థితిని దాటి మానవుల యావత్ భావాలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తండ్రి రాజా శుద్ధోదనుడు, మాతృమూర్తి ప్రజాపతి గౌరవ గౌతమి వీరి వీరి మొత్తం కుటుంబం అంతా ప్రజలు ఆయన లోక సంచారంతో విరహ వేదనతో నిండి ఉండేవారు. కాలం గడుస్తుంది, గౌతమ బుద్ధుడు తన బోధనాల ద్వారా ప్రజలకు జ్ఞాన సంపాదన వెలిగించే వారి హృదయాల్లో శాంతి ప్రసారింపజేశాడు. ఆయన ఉపదేశాలు సౌందర్యం ప్రజల్లో అనేక మంది గౌతముడిని పలకరించడానికి ముందుకు వచ్చారు. రాజకంచాలను వదిలి పరమార్థ ధర్మాన్ని ఆశ్రయించి మునిగా మారిన గౌతమ బుద్ధుడు వారి పూజ ప్రతి అంతరంగాన్ని ప్రభావితం చేశాడు. కానీ ఆత్మీయులంతా ఆయన చైతన్య వైపు వక్కులు వినడం మొదలుపెట్టిన తర్వాత సంతోషాలు ఆయన మార్గాన్ని అనుసరించడానికి మొగ్గు చూపారు. ఈ విధంగా బుద్ధుని సమీప బంధువులే పరివర్జకులుగా మారిపోతున్నారని, ఆయన బుద్ధుని మనసు మార్చి పాత జీవితంలోకి తీసుకురాలేమని ఆలోచించిన రాజకుటుంబం సభ్యులు కనీసం తన నివాసానికి రాబోయే ఆశీర్వాదం ఇవ్వాలని వేడుకున్నారు. ఈ సార్థకమైన విన్నపానికి బుద్ధుడు స్పందించారు. కపిలవస్త గడువు మీద నడుచుకుంటూ ప్రయాణ మౌతున్న తన జన్మస్థలమైన ప్రదేశాన్ని సంచరించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన రాకముక్కటే ప్రజల మధ్యలో అమితానందాన్ని నిలిపింది. ప్రజల సంతోషంతో దీపాలు ఆయన రాకదాన్ని చుట్టుముడుతుండగా ఆయన వక్కులు వినడానికి తప్పించిపోయారు. కానీ ఆ రాత్రి అమావాస్య రాత్రి కావడంతో చీకటి రాజ్యమంతా ముదురుగా ఉందని ప్రజలు భయపడ్డారు. అప్పుడు ప్రజలు తపనతో బుద్ధిని మార్గాన్ని అంబరాన్ని వెలిగించడానికి లక్షలాది దీపాలను వెలిగించారు. ఆ దీపాలు వరుస బుద్ధిని మార్గాన్ని సాక్షాత్కరించింది. ఆ వెలుగు తన ప్రియతమ స్థానానికి వచ్చే మార్గంలో చీకటి తొలగిస్తూ వెలుగులు వెదజల్లింది. బుద్ధుడు ఆ వెలుగుల మధ్య నడుచుకుంటూ కపిలవస్తులో ప్రవేశించాడు. ఆ వెలుగులు అతని సత్యబోధనలు గడతను ప్రతిబింబించేది. ఆ రాత్రి ప్రజలు హృదయాల ఆనందంలో నిండాయి. బుద్ధిని వక్కులు వినడంతో వారి అంతరంగంతో వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు అజ్ఞాన చీకటిని తొలగించి అంతరాత్మను ప్రకాశింపజేసింది. ఈ విధంగా దీపాలు జన్మించింది. జ్ఞానజ్యోతి నుండి వెలుగొందిన పండుగ ఈ రాత్రి ప్రతి సంవత్సరం ప్రజలు విస్మరించుకుంటూ ఆ వెలుగును మనసులో కూడా వెలిగిస్తూ గౌతమ బుద్ధుని జ్ఞానజ్యోతిని విస్మరించే వేడుక జరుపుకుంటున్న నేపథ్యం ఉంది. ఇది 100కు 100% సత్యం. ఇది 100కు 100 కాదు, ఇలా 100కు 200% కూడా సత్యం. ఇది ఇలా మనం ఎందుకు దీపాలు జరుపుకుంటున్నాం, దీపాలు జరుపుకోవడానికి కారణాలు ఏంది, దీపాలు ఎందుకు జరుపుకుంటున్నాం, నోములు ఎందుకు జరుపుకుంటున్నాం ఎవరు కూడా తెలియదు. ఇలా దీపావళి ఎందుకు జరుపుకున్నాం, దీపావళి పండుగ వెనుక ఉన్నది ఎవరు, దీపావళి పండుగ అనుసరించింది ఎవరు, దీపాల పండుగకు రావడానికి గల కారణం ఇది, దీపాల పండుగకు ఇలా వెలుగులు చింపాల్సిన అవసరం ఏముందంటే దానికి అంతటి కారణం కూడా గౌతమ బుద్ధుడే. ఇలా గౌతమ బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి వచ్చేటువంటి మార్గంలో అమావాస్య కావడంతో కపిలవస్తు రాజ్యానికి వచ్చే సమయంలో చీకటి పడడంతో అక్కడ అమావాస్య కావడంతో అక్కడ వెలుగులు లేకపోతే దీపాల అలంకరణ చేయడంతో లక్షలాది దీపాల అలంకరణ చేయడంతో కపిలవస్త రాజ్యానికి రావడం జరిగింది. దాన్నే మనం దీపాలు పండుగ జరుపుకుంటున్నాం. ఇది బుద్ధుడు ఆలోచనల భాగమే. అక్కడి నుంచి పుట్టిందే దీన్ని సనాతన ధర్మంలో ఇలా దీపాలు పండుగ జరుపుకుంటున్న నేపథ్యం ఉంది. దీపాలు ఎందుకు జరుపుకుంటున్నాం, దీపాలు ఎందుకోసం చేస్తున్నాం కూడా అజ్ఞానం ఉన్నటువంటి భారతదేశ ప్రజలారా, దీపావళి ఎందుకు జరుపుకుంటున్నాం అన్నటువంటి నేపథ్యం ఎందుకోసం ఉంది. ఇలా ఉన్నటువంటి పీఠాధిపతులు బ్రహ్మాధిపతులు ఇలా ఉన్నటువంటి ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో వాళ్ళని అడగండి ఎందుకు మరి ఎక్కడ పూజ లేరు, ఎక్కడ ఏం చేయాలంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర ఇది. ఇలా ఆజ్ఞను తొలగించిన జ్ఞానజ్యోతి దీపావళి. అందుకోసమే ఆజ్ఞ నుండి పోయినటువంటి నేపథ్యంలో చాలామంది కూడా విజ్ఞానాన్ని కల్పించేదే జ్ఞానజ్యోతిని కల్పించేదే ఇలా ఇది, దీనికోసం పుట్టిందే ఇవాళ దీపావళి పండుగ. దీనికి సంబంధించిన ప్రధాన వార్త ఇంకా అలానే ఇక దేవుళ్ళ గురించి కూడా